మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 6న హనుమాన్ జయంతి. మనకు ఉన్న పండుగల్లో హనుమాన్ జయంతి ముఖ్యమైనది. శ్రీరాముడి భక్తుడైన హనుమంతుణ్ణి జయంతి ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం పౌర్ణమి రోజు జరుపుకుంటూ ఉంటాము. పురాణాల ప్రకారం హనుమంతుడు రుద్ర అవతారం. హనుమంతుడు సాక్షాత్తు ఆ పరమేశ్వరుని అంశ. హనుమంతుడు చైత్రమాసం శుక్లపక్షంలో మంగళవారం పౌర్ణమి నాడు జన్మించినట్లుగా పురాణాలలో చెప్పబడింది. అయితే ఈసారి హనుమాన్ జయంతి 6వ తేదీ గురువారం రోజున వచ్చింది. ఈ హనుమాన్ జయంతి రోజు కొడుకులు ఉన్నవారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేస్తే వారి భవిష్యత్తు బంగారుమయమవుతుంది. హనుమాన్ ఆశీర్వాదములు మీ పిల్లలపై ఎల్లప్పుడూ ఉంటాయి. హనుమంతుని అనుగ్రహం కలిగి అన్నిటిల్లోనూ విజయాన్ని సాధిస్తారు. ప్రతి పనిలోనూ, చదువులోనూ, పోటీలలోనూ ధైర్యంగా ముందుకు అడుగు వేస్తారు. అడుగు వేసి విజయాన్ని సాధిస్తారు. మరి హనుమాన్ జయంతి రోజున కొడుకులు ఉన్న ప్రతి తల్లి ఏమి చేస్తే హనుమాన్ ఆశీస్సులు వారి పిల్లలపై ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాము. హనుమంతుణ్ణి మనం పూజించడానికి ముఖ్య కారణం ఆయనకు ఉన్న బలం, మానవత్వము, నిజాయితీ, జ్ఞానం, భక్తి శ్రద్ధలను కలిగి ఉండటం. హనుమంతుని భక్తి శ్రద్ధలు ఎవరితోనూ పోల్చలేము. హనుమంతుడు ఒక్కసారి రాముని భక్తి పరవశ్యంలో మునిగితే ఆయనను ఎవ్వరూ బయటకు తీసుకుని రాలేరు. హనుమంతుడు బలానికి ప్రతీక. అంతేకాదు పిల్లలకు, యువకులకు హనుమంతుడు ఒక ఆదర్శ దైవంగా చెప్పుకోవచ్చు. ఎన్నో గొప్ప గుణాలను కలిగి ఉన్న హనుమంతుని అనుగ్రహం మీ పిల్లలపై ఉండాలి అంటే హనుమాన్ జయంతి రోజున మీ పిల్లల చేత ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేయించండి. ఆంజనేయుని అంత గొప్ప భక్తి శ్రద్ధలను, జ్ఞానాన్ని, వినయాన్ని, గౌరవాన్ని పొందుకుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం కొడుకులు ఉన్న ప్రతి తల్లి చేస్తే మీ కొడుకులు హనుమంతుని అంత శక్తిశాలులుగా ఉంటారు. అంతేకాదు హనుమంతుడు వారణసైన సైన్యానికి నాయకత్వాన్ని వహించేవాడు కాబట్టి హనుమాన్ జయంతి రోజు మీ కొడుకుల చేత ఇలా చేయిస్తే మీ పిల్లలు కూడా నాయకత్వాన్ని వహిస్తారు. మీ కొడుకులు భవిష్యత్తులో ఎక్కడ పనిచేసినా అందులో ఒక మంచి లీడర్గా పేరు పొందుతారు. మరి ఈ హనుమాన్ జయంతికి కొడుకులు ఉన్న ప్రతి తల్లులు ఏమి చేయాలి అంటే ఒక తమలపాకు కట్టను తెచ్చుకొని వాటిల్లో మంచిగా ఉన్న కొన్ని ఆకులను తీసుకోవాలి. ఒక 10-15 ఆకులు అయినా సరే పర్వాలేదు. మంచి ఆకులను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి వాటిపై సింధూరంతో మీ ఉంగరం వేలితో శ్రీరామ అని రాసి ఆ ఆకులను పసుపు దారంతో దండలాగా గుచ్చాలి. ఒక తెల్లదారం తీసుకొని దానికి పసుపు రాసి శ్రీరామ అని రాసిన ఆకులను దండలాగా గుచ్చాలి. ఈ విధంగా ప్రతి తల్లి హనుమాన్ జయంతి రోజున చేయాలి. ఈ విధంగా కొడుకుల చేత చేయించిన శుభ ఫలితాలే కలుగుతాయి. ఒకవేళ మీ పిల్లలు చిన్నపిల్లలైతే వారి పేరు చెప్పి మీరే స్వయంగా ఈ దండను తయారు చేసుకోండి. మీ పిల్లలు పూజా విధానాలు పాటించదగిన వయసును కలిగి ఉంటే స్వయంగా మీ పిల్లల చేతనే ఈ దండను తయారు చేయించి హనుమంతుని గుడికి వెళ్ళి హనుమాన్ విగ్రహానికి ఈ మాలను సమర్పించండి. ఈ విధంగా మీ కొడుకుల చేత చేయిస్తే వారిపై హనుమంతుని అనుగ్రహం కలిగి వారు చేసే ప్రతి పనిలోనూ కూడా విజయం సాధిస్తారు. ఈ కొడుకులు ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఉన్నా, చదువులో మంచి ర్యాంకు కోసం ఆశిస్తున్న ఈ హనుమాన్ జయంతి రోజు ఈ విధంగా వారి చేత చేయిస్తే వారికి తప్పకుండా చదువులో, ఉద్యోగంలో వారు ఆశించిన ఫలితాలే కలుగుతాయి. గుడికి వెళ్ళటం వీలు కాని వారు ఇంటిలో స్వామివారి పటం ఉన్న ఆ స్వామివారి పటానికి ఈ దండను సమర్పించండి. ఈ విధంగా మీ పిల్లల చేత చేయించి హనుమాన్ చాలీసాను పఠించమని చెప్పండి. తమలపాకుల మాలను సమర్పించి హనుమాన్ చాలీసా చదివితే మీ పిల్లలకు ఎంతో జ్ఞానం వృద్ధి అవుతుంది. హనుమంతుడు ఎంతో శక్తిని కలిగిన దేవుడు. ఆయనకు ఉన్న శక్తి సామర్థ్యాల ముందు ఎవ్వరూ సరిపోరు. అయినా హనుమంతుడు ఎప్పుడూ కూడా తనకు ఉన్న శక్తి గురించి గర్వపడలేదు, స్వార్థ బుద్ధిని చూపలేదు. మనం హనుమంతుడి నుండి నేర్చుకోవలసిన విషయంలో ఇది కూడా ఒకటి. మనకు ఉన్న తెలివిని ఇతరులకు చెప్పాలి కానీ గర్వ స్వభావం కలిగి అస్సలు చెప్పకూడదు, ఉండకూడదు కూడా.
గర్వ స్వభావాన్ని కలిగి అస్సలు ఉండకూడదు. మన ముందు ఎలాంటి వ్యక్తులు ఉన్నా సహనంగా మనలను మనం తగ్గించుకొని ప్రవర్తించాలి. అయితే హనుమాన్ జయంతి రోజు మగపిల్లలు ఉన్న తల్లులు ఖచ్చితంగా తమలపాకుల దండను హనుమంతుని వానికి సమర్పించి గుడిలో జరిగే దైవ కార్యాలలో పాలు పంచుకుంటే ఈ పరిహారం చేసిన ఫలితం పూర్తిగా దక్కుతుంది. హనుమంతునికి తమలపాకులు అంటే చాలా ఇష్టం. అందుకే ప్రతి మంగళవారం హనుమంతునికి తమలపాకుల అభిషేకాన్ని జరిపిస్తూ ఉంటారు. ఈ హనుమాన్ జయంతి రోజున మీ ఇంటిలో ఉండే హనుమాన్ పటానికి ఎర్ర పువ్వులతో అలంకరణ చేసి తమలపాకులను లేదా తమలపాకుల దండను సమర్పించి హనుమాన్ చాలీసాను చదివి లడ్డూలను నైవేద్యంగా సమర్పించాలి. దీప ధూపాలను చూపించి హారతిని ఇవ్వాలి. ఇలా చేస్తే సకల శుభాలు ఆయురారోగ్యాలు కలుగుతాయి. మీ కొడుకులు ఉన్నతమైన స్థానంలో సెటిల్ అవ్వాలి అంటే హనుమాన్ జయంతి రోజున వారి చేత తమలపాకుల దండను తయారు చేయించి వారి చేతని స్వామివారికి సమర్పించాలి. ఇలా చేస్తే స్వామివారి ఆశీస్సులు కలిగి మీ కుటుంబం మొత్తం అభివృద్ధి చెందుతుంది. హనుమంతుని పూజించటం వల్ల శని బాధలు ఉండవు అని పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు గ్రహదోషాలు కూడా ఉండవు. హనుమాన్ చాలీసా చదివి తమలపాకు దండను సమర్పిస్తే ఆ స్వామి అనుగ్రహం కలిగి మీ కొడుకుల భవిష్యత్తు బంగారుమయమవుతుంది. తమలపాకులతో స్వామివారిని పూజించటం వల్ల మనకు శాంతి సుఖాలు లభిస్తాయి అని పండితులు చెప్తూ ఉన్నారు. తమలపాకులతో స్వామివారిని పూజించటం వల్ల నాగదోషాలు కూడా తొలగిపోతాయి. శనిదోషాలు ఏమన్నా ఉన్నా కూడా పోతాయి అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతి ఆంజనేయుని గుడిలో ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. హనుమంతుని కథలు గీతాలతో గుడులన్నీ కూడా మారుమరోగిపోతూ ఉంటాయి. పూజలు ఉత్సవాలు పూర్తయిన తర్వాత భక్తులకు ప్రసాదాలు పంచుతారు. వీలైన వారు ఉపవాసాలు కూడా ఉంటారు. ఆంజనేయ స్వామివారు ధైర్యానికి ప్రతీక. శక్తి సామర్థ్యాలు కలిగిన దేవుడు. ఆయన ఏ కార్యం తలపెట్టినా ఆ కార్యంలో విజయాన్ని సాధిస్తాడు. మరి మీరు కూడా మీరు తలపెట్టే పనులలో ఎలాంటి ఆటంకాలు విఘ్నాలు కలగకుండా ఉండాలి అంటే హనుమాన్ జయంతి రోజు తమలపాకుల దండను స్వామివారికి సమర్పించి గుడిలో జరిగే దైవ కార్యాలలో పాల్గొనండి. శుభ ఫలితాలను పొందండి. మగపిల్లలు లేదా మగపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా స్వామివారికి తమలపాకుల దండను సమర్పించి మీకు ఉన్న ఆశలను నెరవేర్చుకోండి. స్వామివారి అనుగ్రహం పొంది ధైర్య సాహసాలతో ప్రతి పనిలోనూ విజయాలను పొందండి. మరి తెలుసుకున్నారు కదా, ఈ నెల 6వ తేదీన వచ్చే హనుమాన్ జయంతి రోజున కొడుకులు ఉన్నవారు ఏమి చేయాలో, మరి హనుమాన్ జయంతి రోజు ఈ విధి విధానాలు పాటించి స్వామివారిని పూజించి అష్టైశ్వర్యాలను సుఖభోగాలను అనుభవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.